సంగారెడ్డి జిల్లా ఆందోళనలో రైతన్నలు రోడ్ ఎక్కారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదని ఆరోపించిన అన్నదాతలు అకాల వర్షాలతో వడ్లు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో రైతన్నలు రోడ్ ఎక్కారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనడం లేదని ఆరోపించిన అన్నదాతలు అకాల వర్షాలతో వడ్లు తడిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. రైటికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. దుర్గారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని ఆందోళనలో రైతులు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనము సంగారెడ్డి జిల్లా ఆందోళనలో ప్రధానంగా నాందేడ్ అకోలా ప్రధాన రహదారిపై రైతులు నిరసన ధర్నా చేపట్టారు. భారీగా ఇటు 3 కిలోమీటర్లు అటు 3 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు మాత్రం సమన్వయించే ప్రయత్నం చేసినా రైతులు వినడం లేదు. నెల రోజుల నుంచి వరికి కోత కోసిన తర్వాత ధాన్యం తీసుకొచ్చి కళ్ళంలో పోసి అక్కడ ఎండబెట్టిన తీసుకొచ్చి ఆరబెట్టిన తర్వాత కూడా కొనుగోలు చేయడం లేదు. లారీలు సప్లై లేదని చెప్పడము, లేకుంటే ఐక్యూట్ సెంటర్ లో వచ్చే ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెప్పి గతంలో పలుసార్లు అధికారులకు వినపత్రం ఇచ్చినా ముడబెట్టుకున్నా మోసం లేదు. ఈ రోజు వర్షం పడుతుంది, గతంలో ధాన్యం కూడా తడిసిపోయింది, కొనలేదు, ఇప్పుడు వారికి ఉంటామని చెప్పారు. ఏది కూడా లేదు, ప్రభుత్వం చెప్పేది ఒకటి, అధికారులు చేసేది ఒకటి. లారీల సప్లై ఎందుకు పనిచేశారు, ఎక్కడ లోపం ఉన్నది, వాటిని పరిష్కరించకుండా మాపై కేసులు నమోదు చేస్తారని చెప్పి పోలీసులపై తిరుగుబాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉద్రిక్త పరిస్థితి దారి తీసే అవకాశం ఉంటే భారీగా పోలీసులు మోహరించారు. కొనుగోలు చేపిస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఆ భారధాన్యం సప్లై లేదు, నా తెలిసిన ధాన్యం కొంటామని చెప్పిన ఎక్కడ కొనుగోలు చేయలేదు, లారీలు సప్లై చేపించారా, అది పెట్టిన నినాదంతో వాళ్ళంతా బీజ ముందు కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి మాత్రం మరో రూట్ ఏర్పాటు చేసుకున్న ప్రయత్నాలు మాత్రం పోలీసులు తలమునకలై ఉన్నారని చెప్పవచ్చు. అదేవిధంగా జిల్లా ఎస్పీ ఉన్నతాధికారులు కూడా అక్కడికి వెళ్లారు. జిల్లా కలెక్టర్ వచ్చేంత వరకు కూడా మేము ఈ ధర్నాను విరమించాము, ఖచ్చితంగా మా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మాత్రం ధర్నాను చేస్తామని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.